ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ టాలెంట్. ఈరోజు వీడియోలో మనం ఈ టాటా లిక్విడ్లో ఉన్నటువంటి బోల్ట్ ఆడియో కరువుకు సంబంధించినటువంటి దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ దిస్ ఇస్ టాలెంట్, వెల్కమ్ టు టాలెంట్ టెక్ తెలుగు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ దిస్ ఇస్ టాలెంట్, ఈరోజు వీడియోలో మనం ఈ బోల్ట్ ఆడియో కరువుకు సంబంధించినటువంటి బ్లూటూత్ సంబంధించిన దాన్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని నేను టాటా లిక్విడ్లో కొనడం జరిగింది, టాటా లిక్విడ్ సంబంధించిన దాంట్లో పర్చేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ప్యాకింగ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది, ప్యాకింగ్ మంచిగా చాలా మంచి కవర్లో ప్యాకింగ్ చేశారు ఫ్రెండ్స్. దీన్ని పక్కకు పెడదాం. ఇది కూడా ఇంకా సేఫ్టీ కోసం ఇంకో ప్యాకింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది పేపర్ ప్యాకింగ్ అనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బోల్ట్ కరు ఆడియో సంబంధించినటువంటి బోల్ట్ బ్లూటూత్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ స్టీరియో సౌండ్, అండ్ ఇక్కడ స్టీరియో సౌండ్ అండ్ సూపర్ వూఫ్ అండ్ సెక్యూర్ ఫిట్ అనేటువంటిది ఇక్కడ రాసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసినట్టయితే బోల్ట్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బోల్ట్ ఆడియో అని ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్యాకింగ్ లో ఇక్కడ సీల్ కవర్స్ అనేది సీల్ కవర్ వేసి పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూసినట్టయితే ఏమి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇది హెచ్డి, అంటే హెచ్డి బ్యాస్ అండ్ 3D అకౌస్టిక్స్ అని ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అండ్ వారంటీ వచ్చేసి 1 ఇయర్ వారంటీ ఉంది. అండ్ మైక్ ఇన్బిల్ట్ మైక్ అని ఉంది ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రీ మూవీ టికెట్ అనేటువంటిది ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఇందులోనే బాక్స్తో పాటు వచ్చింది ఇది బోల్ట్ అనేటువంటిది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఇది బోల్ట్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి అది లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి. ఇందులో మన మోడల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మన మోడల్, ఇది మనం ఇప్పుడు తీసుకున్నటువంటి మోడల్ ఫ్రెండ్స్. ఇది కూడా మనం పక్కకు పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ బడ్స్ అనేటి వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ అనేటువంటి టూ పెయిర్స్ అనేటువంటి ఇయర్ బడ్స్ కూడా పంపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనం పక్కకు పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు ఒక కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కేబుల్ వచ్చేసి దీని ద్వారా మనం ఛార్జ్ చేసుకోవడానికి బాగుంది. ఈ కేబుల్ కూడా క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. కేబుల్ కూడా చాలా క్వాలిటీలో ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని మనం తీసి చూద్దాం ఒకసారి. దీని మీద బోల్ట్ అని రాసింది ఫ్రెండ్స్. అండ్ రిజిస్టర్ ఫర్ వారంటీ అని రాసింది ఫ్రెండ్స్. రిజిస్టర్ ఫర్ వారంటీ అంటే ఏంటంటే ఇది వచ్చేసి మనం దీని ద్వారా మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు వారంటీ కార్డ్ ఫ్రెండ్స్. దీని ద్వారా మనకు వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఇది బోల్ట్ కార్డుకు సంబంధించింది ఫ్రెండ్స్. మనం దీన్ని ఇలా పెద్దగా చేసినా కూడా మనకి ఇది క్వాలిటీగా ఉంది. అండ్ ఇది మనం బెండ్ కూడా చేసుకోవచ్చు, ఇలా బెండ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ మామూలు పొజిషన్కి వస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యూఎస్బి పోర్టు. ఇది ఇక్కడ యూఎస్బి పోర్ట్ అనేది కూడా దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఛార్జింగ్ అయితే వచ్చేసి 12 అవర్స్ అండ్ 48 అవర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇది 1 అవర్ ఛార్జింగ్ టైం తీసుకుంటుందని చెప్తు ఏం చేసినా కూడా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది నిజంగా క్వాలిటీ ఉందా లేదా. దీని యొక్క ఛార్జింగ్ టైం అనేది 48 అవర్స్ అని ఇస్తున్నారు. ఛార్జింగ్ టైం అనేది 1 అవరు. దీని వాడకం వచ్చేసి దీన్ని వాడితే మనకు 48 అవర్స్ వరకు ఇది పనిచేస్తుంది, మళ్ళీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇది చాలా క్వాలిటీగా ఉంది, మందంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 3 బటన్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ బటన్ వచ్చేసి ప్లస్ అండ్ పవర్ బటన్ అండ్ మైనస్ బటన్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్స్ అనేవి మల్టీ ఫంక్షన్గా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇది మల్టీ ఫంక్షన్ పవర్ బటను, ఇది పవర్ బటన్ ఫ్రెండ్స్. అండ్ ఇది ప్లస్ గుర్తేమో మనకి వాల్యూమ్ ప్రెస్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఈ మైనస్ సింబల్ వచ్చేసేమో ఇది మనం వాల్యూమ్ డౌన్ చేసుకోవడానికి. ఈ మూడు మాత్రమే మనకు బటన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్లస్ బటన్ అనేది సౌండ్ వాల్యూమే కాకుండా సాంగ్ను మనం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ ప్లస్ బటన్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పవర్ బటన్ అనేది
పవర్ బటన్ ఆన్ చేయగానే పవర్ బటన్ అనేది వస్తుంది. అండ్ పవర్ బటన్ తో పాటు ఇది మనకి కాల్ లిఫ్ట్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి, సాంగ్ని ఆపడానికి, కాల్ లిఫ్ట్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి, సాంగ్ని ఆపడానికి త్రీ టైప్స్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ వాల్యూమ్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ వచ్చేసి ఇది మైనస్ సింబల్ ఇచ్చారు. ఇది సాంగ్ని అంటే బ్యాక్ సాంగ్కి వెళ్ళడానికి అండ్ నెక్స్ట్ వాల్యూమ్ అనేటువంటిది డౌన్ చేసుకోవడానికి, కాల్లో కానీ ఇక్కడ కానీ ఇది డౌన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఈ విధంగా త్రీ బటన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ త్రీ బటన్స్ వచ్చేసి చాలా క్వాలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉన్నది. ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ ప్యాకింగ్ కానీ ఈ క్వాలిటీ సంబంధించింది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. 1500 ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని పవర్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఇలా లాంగ్ ప్లే చేసి పట్టుకోగానే మనకి ఇలా బ్లూ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్లూ కలర్ అనేది రాగానే మనకు ఆన్ అయినట్టే ఫ్రెండ్స్. అండ్ ప్రజెంట్ దీన్ని ఎలా మనం కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మనం మొబైల్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లైట్ బింక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఆన్లో ఉన్నప్పుడు ఇలా లైట్ అనేది ఫ్లాష్ లైట్ లాగా బ్లింక్ అవుతుంటుంది. అండ్ ఒకలా దీన్ని ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఆఫ్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఆఫ్ చేయగానే ఇప్పుడు రెడ్ లైట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ రెడ్ లైట్ కానీ ఆ బ్లూ కలర్ లైట్ కానీ బ్లింక్ అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. బ్లూ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఆన్ అయింది. ఇది ఆన్ అయిన తర్వాత దీన్ని ఎలా కనెక్ట్ చేయాలనేది మనం మొబైల్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్లూటూత్ని ఎలా కనెక్ట్ చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ట్యాబ్లోకి వచ్చేసి మన దగ్గర ఇక్కడ బ్లూటూత్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఈ బ్లూటూత్ అనేది మనం కనెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఈ బోల్ట్ కార్డు అనేటువంటిది ఇక్కడ బ్లూటూత్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు ఇది కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో మనం ఒకసారి సాంగ్స్ ప్లే చేసి చూద్దాం. బ్యాటరీ కూడా ఫుల్ పర్సెంటేజ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టాప్ కార్నర్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపించేది వల్ల ఇది బ్యాటరీ సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఈ బ్లూటూత్ బ్యాటరీ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లూటూత్ సింబల్ కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ బ్లూటూత్ సంబంధించిన దాంట్లో బ్యాటరీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మ్యూజిక్లోకి వెళ్దాం. మ్యూజిక్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ ఉన్నటువంటి సాంగ్స్ మనం ప్లే చేద్దాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు టాప్ లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇక్కడ కనిపించే దగ్గర ఏంటంటే బ్లూటూత్ బ్యాటరీ లెవెల్ ఫ్రెండ్స్. ఇది ఫుల్ బ్యాటరీ అనేది ఉంది. ఫుల్ బ్యాటరీ ఛార్జ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఫుల్ వాల్యూమ్ పెట్టేసాము. ఇప్పుడు వచ్చేసి మనం మ్యూజిక్ ప్లే చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాల్యూమ్ అయితే వచ్చేసి చాలా బాగుంది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్.